తిరుమల లడ్డు కల్తీపై ఒక కీలకమైన అడుగు పడింది. అసలు కల్తీ వ్యవహారం ఏంటి? నిజంగా కల్తీ జరిగిందా లేదా? జరిగితే ఎప్పుడు జరిగింది? దానికి కారకులేరు. ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. ఇందుకీ స్టేట్ ఏర్పాటు చేసిన సిట్ ఏంటి, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఏంటి, రెండింటికి తేడా ఏంటి, సిట్లో ఎవరెవరు ఉన్నారు, వారు ఏం చేయబోతున్నారు? తెలుగు స్టేట్స్నే కాదు మొత్తం దేశాన్ని షేక్ చేసిన ఘటన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న వార్త. ఏకంగా బీఫ్ ఫిష్ ఆయిల్ కలిసిందన్నది ప్రచారం. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఇప్పటికే చాలా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది, ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. అది కూడా ఏకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పనిచేసే సిట్ ఇది. ఇందులో సిబిఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఒక ఎఫ్సై అంటే ఫుడ్ ఆహార పరిరక్షణకు సంబంధించినటువంటి అధికారి, ఎఫ్సై అధికారి, ఇలా మొత్తం ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటైంది. కోర్ట్ నే జో హై ఆజ్ జో హై ఏక్ ఇండిపెండెంట్ బాడీ జో హై బనాయి హై జిస్మే దో లోగ్ జో హై సుప్రీం కోర్ట్ దో లోగ్ సిబిఐ సే దో లోగ్ స్టేట్ పులిస్ సే ఔర్ ఏక్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ సే జో హై అపాయింట్ కర్కే పాంచ్ మెంబర్స్ కి ఏక్ జో హై ఎస్ఐటీ ఇండిపెండెంట్ ఎస్ఐటీ జో హై కోర్ట్ నే కాన్స్టిట్యూట్ కీ హై జో బాకీ ఆగే కి జో హై కార్యవాహీ కో జో హై ఔర్ జాంచ్ కో దేఖేగి ఔర్ ఇస్కో ఇస్ కమిటీ కో బనానే కే బాద్ జో హై సుప్రీం కోర్ట్ నే జో హై పెటిషన్ కో డిస్పోజ్ ఆఫ్ కర్ దియా హై. నహీ కోయి ఇస్మే కోయి టైమ్ లైన్ డిసైడ్ నహీ హువా హై, వో అప్నే తరీకే సే जो करेंगे. और उनका सुप्रीम कोर्ट का ये कहना है कि अगर किसी भी तरीके का कुछ होता है तो उसमें जो है वापस इस पिटीशन में जो डिस्पोज ऑफ पिटीशन में एप्लीकेशन लगाया जा सकता है. नो नो देयर इज नो पेंडेंसी इन दिस. నిజానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక సిట్ ఏర్పాటు చేసింది రాష్ట్రం తరపున. సర్వశ్రేష్ఠ త్రిపాఠి లీడ్ చేసే ఈ టీం ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించింది. బట్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తమ పనిని ఆపేస్తున్నట్టు అధికారులు ప్రారంభించారు. ఎందుకంటే ఇంకా హైయర్ అథారిటీ ఉన్నటువంటి అధికారులు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కింది స్థాయి అధికారులు చేసే సిట్ అనేది ఆగిపోతుంది. సో నిజానికి స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సిట్తో దర్యాప్తులో కొన్ని అనుమానాలు ఉండేవి. అది ప్రతిపక్షం, ఇది అధికార పక్షం కాబట్టి. విచారణ ప్రారంభం కాకముందు నుంచి వైసీపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. రిపోర్టు వాళ్లకు అనుకూలంగా రెడీ చేస్తున్నాక దర్యాప్తు చేస్తున్నారంటూ సెటైర్లు వేసింది. ఇప్పుడు విషయం సుప్రీంకోర్టు చేతిలోకి వెళ్లడంతో అందరికీ ఒక క్లారిటీ రాబోతోంది. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. విచారణ సందర్భంగా చాలా కీలక స్టేట్మెంట్స్ ఇచ్చింది. లడ్డూ కల్తీ అనేది కొన్ని కోట్ల మంది ఎమోషన్స్కి సంబంధించింది కాబట్టి అంశాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు, పొలిటికల్ డ్రామాగా దీన్ని మార్చొద్దు, దానికి చోటు ఇవ్వద్దు, కోర్టును కూడా రాజకీయ అంశాలకు వాడుకోవద్దు, ఇలా చాలా కీలక అంశాలు తెలిపింది సుప్రీంకోర్టు. కానీ మన నేతలు ఎవ్వరూ వినరు. కోర్టు తీర్పును తీసుకొచ్చి రాజకీయం చేస్తారు, లడ్డూ వ్యవహారం తీసుకొచ్చి రాజకీయం చేస్తారు. ఏదైనా రాజకీయానికి అనర్హం అన్నట్టుగా దాన్ని వ్యవహార శైలి ఉంటుంది. ఆశ్చర్యం, ఆయన తిడతా ఉంటే ఆయన సుప్రీంకోర్టు ఆయన తిడతా ఉంటే ప్రజల ఆయన తిడతా ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే అందరూ దాన్ని రాస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్, వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట, చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట, వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అంట. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం, నిజంగా వీళ్ళు రాసిన మాటలు చూస్తూ ఉంటే ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అంశాన్ని రాజకీయం చేద్దాం చెప్పిన మాటను పట్టించుకున్న దాఖలాలు అయితే ఎక్కడా కనిపించలేదు. కానీ ఒకటైతే మంచి విషయం జరిగింది, అది అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు పార్టీలు సుప్రీం ఆదేశాలను స్వాగతించాయి. తప్పదు ఇప్పుడు దర్యాప్తును స్వాగతిస్తున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇదే స్టైల్లో జగన్ ఏకంగా మీడియా ముందు కూడా చెప్పారు. మొత్తానికి ఎవరికి వారు తాము చెప్పిందే వాస్తవం అన్న నమ్మకంలో ఉన్నారు. ఏది వాస్తవం అనేది సిట్ తెలుస్తుంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో లేదు, అటు వైసీపీ ఆధీనంలో కూడా లేదు. సుప్రీంకోర్టు వేసింది, సిబిఐ స్థాయి అధికారులు ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు, సిబిఐ కిందే ఇది జరగబోతోంది కాబట్టి ఆబ్వియస్లీ తీర్పు ఎలా ఉంటుందనేది మనకి రిపోర్ట్ ద్వారా తెలిసే అవకాశం కనపడుతుంది. మాకైతే గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది రాబో రోజుల్లో ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలని అక్రమాలని ప్రజల ముందు శ్రీవారి భక్తుల ముందు పెట్టే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి గట్టి నమ్మకం విశ్వాసం మాకుంది. నీ విజయమే నా విజయమే కాదు, రాబో రోజులు ఇది భక్తుల విజయము, మీరు చేసినటువంటి తప్పు ఒప్పుల్ని భక్తుల ముందు పెట్టే రోజు దగ్గరలోనే ఉంది, మీ విజయం ఏంది అయ్యేది.
మీరు చేసిన తప్పు మీరు దొంగ అన్నట్టుంది మీరు మాట్లాడే మాట తీరు, ఇది మంచిది కాదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్ని సిట్ నుంచి కూడా ఇద్దరు సభ్యులను ఈరోజు మేము న్యాయస్థానం ఉండమనింది కదా. అలాంటప్పుడు ఎందుకు మీకు సిట్టు బృందంలో సిట్టే వద్దు, సిట్టు అన్యాయం జరుగుతుంది ఈరోజు చెప్పండి, కోర్టుకి సిట్టు వద్దని చెప్పి చెప్పమని చెప్పండి. ఈరోజు న్యాయమూర్తి గారు ఆదేశాలు ఇచ్చారు కదా, మాకు వద్దు ఆ 5 సభ్యులు తీసేయండి అని చెప్పి ధైర్యం కూడా చెప్పమని చెప్పండి. ఆ ధైర్యం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో వాస్తవాలన్నీ శ్రీవారి భక్తుల ముందు ప్రజల ముందు పెట్టబోతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల మీద సుప్రీంకోర్టు ఈ రోజున స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసి సిబిఐ నుంచి 2 ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ఆఫీసర్లు, కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి 1 అధికారిని దర్యాప్తును కొనసాగించడానికి నియమించటం మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం ఎవరి భరోసా వారిది అయితే విచారణలో తెలుస్తుంది అసలు కల్తీ జరిగిందా లేదా అని. అంతేకాకుండా ఎవరి హాయంలో తప్పు జరిగింది, దానికి బాధ్యులు ఎవరు అని అప్పటి వరకు నేతలు కాస్త సంయమనం పాటించి శ్రీవారి భక్తుల ఎమోషన్స్తో ఆడుకోవద్దనేది కోర్టు కానీ మా మనవి కానీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.